யார் கமலத்து அலர் மகள் கேழ்வன் கையாடி என்னும் படையோடு நான் தகம் படர் தண்டும் சார்கவில் புடையார் புரி இந்த பூத்தலங்கள் காப்பதற்கு இடையே ராமானோஜ முனியாயினையின் நிலத்தே எவரிமானார் திவ்ய திருவடிகளே சரணம் श्रीमाधवाङ्घ्रिजलजद्वयनिच्छसेवा प्रेमाविलासय पराङ्कुशपादभक्तं कामादिदोषहरं आत्मपदाश्रितानां रामानुजं यतिपतिं प्रणमामि मूर्ध्ना सुल्लिन्तोकोंडु वनदडिप्पोदुक्कु तोंडु सेय्यं नल्लंबरेत्तु मुन्नामेल्लां एन्नन्नाविनुळ्ळे अल्लं पहलं अमरुंबडि नल्हु अरिसमयं वेल्लुं परम इरामानुज இதன் விண்ணப்பமே. பிரிய பகவத் ராமானுஜ தாசிலாரா, திருவரங்கத்தமுதனார் அனுகிரகின் இராமானுசனுத்தந்தாதி அனை திவ்ய பிரபந்தோனி 33 உபாசுராணி பிரஸ்துதம் மனம் வினபோத்துனோம். இத்துக்கு முந்து 32 உபாசுரம்லோ பகவத் ராமானுஜல்னி ஆசிரயின்சினட்டு வாரிக்கு கலிகேட்டு சுபபரம்பரல்னி அமுதனார்லு தெரியஜேசாரு. భగవద్ రామానుజ శ్రీచరణాల్ని ఆశ్రయించినటువంటి వారికి గొప్ప తేజస్సు, క్షమాగుణము, గొప్ప జ్ఞానము, గొప్ప సంపద, శమదమాది గుణసంపత్తి తనంతట తానుగానే వచ్చి చేరును అని తెలియజేశారు. ఈ పాసురంలో లోకరక్షణార్థం అవతరించినటువంటి భగవద్ రామానుజుల వారికి లోకరక్షణకి సహాయంగా ఉపయోగించుకునేటకు భగవానుడు తన హస్తాలలో ఉండేటటువంటి పంచాయుధముల్ని రామానుజ పరం చేశాడు అని తిరువరంగత్తముదనార్లు అనుగ్రహిస్తున్నారు. మరి ఒక రకంగా ఈ పంచాయుధములే భగవద్ రామానుజులుగా ఈ లోకంలోకి అవతరించాయి అని రెండో విధంగా తెలియజేస్తున్నారు. భగవానుడు చేతన సంరక్షణార్థం భగవద్ రామానుజుల వారికి పంచాయుధాల్ని దత్తం చేసి తద్వారా చేతన సంరక్షణ కార్యాన్ని రామానుజుల వారి చేత నిర్వర్తింపజేశాడు అనే విషయం మనకి ఈ పాసురం ద్వారా తెలుస్తోంది. పాసురాన్ని మనం ఒకసారి అనుసంధానం చేసుకుందాం. అడయార్ కమలత్తి అలర్మహల్ కేళ్వన్ కయ్యాడి ఎన్నం పడయోడు నాందహము పడరదండం ఒన్శార్ంగవిల్లం పొడయారు పురిశంగమం ఎందప్పూదలం కాప్పదర్కెన్ని ఇడయే இராமானுஜமுனியாயின இந்நிலத்தே. அடையார் கமலத்தி அலர்மகள் கேழ்வன். அடையார் அண்டே ஆக்கலுதோ நின்று உண்டேட்டுவண்டி அலர் மகள் கேழ்வன் விகசிச்சினட்டுவண்டி பத்மமுலோ அவதரிச்சினட்டுவண்டி லக்ஷ்மி தேவிக்கு பிரீடேனட்டுவண்டி வாடுன்னு ஆ பகவானுடு கையாடி என்னும் தன ஸ்ரீஹஸ்தோலோ உண்டேட்டுவண்டி పాంచజన్యమనేటటువంటి సుదర్శనమనేటటువంటి చక్రాన్ని పడయోడు నాందహమం యుద్ధానికి సిద్ధంగా ఉండేటటువంటి నందకమనేటటువంటి ఖడ్గమును పడరదండుం విపులమైనటువంటి గదను కౌమోదకనే గదను ఒన్ శార్ంగవిల్లుం శ్రేష్టమైనటువంటి శార్ంగమనేటటువంటి విల్లును పొడయార్ పురిశంగమం విశాలమైనటువంటి కుడివైపుకు తిరిగినటువంటి
పురికలిగినటువంటి శంఖమును ఇంద పూదలం కాపదర్కన్ని ఈ భూతలాన్ని రక్షించడ కొరకు ఎడయే ఇరామానుషముని ఆయన ఇన్నిలత్తే ఈ లోకమునందు ఎంబెరుమానార్ల వైపు ఆ ఆయుధములు నిలచనవి అని తెలియజేస్తున్నారు. అడయార కమలత్తి అలర్మహల్ కేళ్వన్ భగవానుణ్ణి లక్ష్మీపతిగా ఎప్పుడు నిరూపిస్తారో మన పూర్వాచార్యులు. లక్ష్మీదేవి పురుషగారం లేనిదే ఏ కార్యము జరగదు. భగవద్ రామానుజ అవతారం కూడా లక్ష్మీ పురుషకారంతో జరిగింది. పచ్చు కమలవాసిన్యా ప్రేరణా పృథివీతలే అన్నట్టుగా లక్ష్మీదేవి యొక్క ప్రేరణ చేత అహీనాం ఈశ్వర పాములకి రాజైనటువంటి అనంతులు వారు ఆదిశేషులు వారు ఈ లోకంలోకి ఆదిశేషులు వారుగా భగవద్ రామానుజుల వారిగా అవతరించారు అనేటటువంటి విషయం మనకు తెలుస్తుంది. లక్ష్మీ పురుషకారం ప్రధానం. అందుకు గొప్ప రేకులు కలిగినటువంటి విశాలమైనటువంటి వికసించినటువంటి తామర పుష్పంలో అవతరించినటువంటి ఆమె లక్ష్మీదేవి. అలాంటి లక్ష్మీదేవికి భర్తగా ఉండేటటువంటి వాడు భగవానుడైనటువంటి శ్రీమన్నారాయణ నారాయణుడు. అలాంటి శ్రీమన్నారాయణుడు ఎవరైతే ఉన్నారో ఆ శ్రీమన్నారాయణుడు తన శ్రీహస్తములో ఉండేటటువంటి హస్తములలో ఉండేటటువంటి పంచాయుధాలని భగవద్ రామానుజులకు అర్పించాట. అందులో మొట్టమొదటి ఆయుధం చక్రాయుధం. సుదర్శనము అని పేరు కలిగినటువంటి ఆయుధం చక్రాయుధం. ఆ చక్రాయుధం ఎలాంటిదంటే కై ఆయన్ను తన శ్రీహస్తంలో ఆడి అని సుదర్శనము అని పేరు కలిగినటువంటి చక్రాయుధంట. ఈ చక్రాయుధము మనస్తత్వానికి అభిమాన దేవతగా ఉంటుందిట. మనస్సుని ప్రభావం చేస్తుందిట. అలాంటి మనస్సును ప్రభావం చేసేటటువంటి చక్రాయుధం. ఆయుధములన్నిటికీ నాయకుడైనటువంటి ఆయుధంట చక్రాయుధం. అలాంటి చక్రాయుధం ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆ కష్టాన్ని తొలగించడానికి ఆయా ఆయుధాల్లో అనుప్రవేశం చేసి వారి యొక్క కష్టాలను తొలగించేటటువంటి గొప్ప ఆయుధము చక్రాయుధం. అలాంటి చక్రాయుధం ఆ రోజున గజేంద్రాయుడివానికి కష్టం వస్తే భగవానుడి శ్రీహస్తంలో ఉండేటటువంటి సుదర్శన ఆయుధమే కదా ఆ మొసలిదారి నుంచి గజేంద్రుణ్ణి సంరక్షించింది. అలాంటి గొప్ప భక్త రక్షణలో త్వర కలిగినటువంటి ఆయుధ కోటికి నాయకుడైనటువంటి సుదర్శనాయుధము. నందకం అనేటటువంటి ఖడ్గము. ఈ ఖడ్గము జ్ఞానాభిమానిగా ఉంటుందట. జ్ఞానాన్ని ప్రభావితం చేసేటటువంటి నందకం అని పేరు కలిగినటువంటి ఆ ఖడ్గము. పడరదండుం విశాలమైనటువంటి గదట. ఆ గద కౌమోదిక అని పేరు కలిగినటువంటి గద. ఈ గద బుద్ధిని ప్రభావం చేస్తుందిట. బుద్ధిభిమానిగా ఉండేటటువంటి గద ఆశ్రితులకి విరోధులుగా ఉండేటటువంటి వారిని దునుమాడేటటువంటి గొప్ప బలం కలిగినటువంటి గద. వన్ శారంగ విల్లుం శ్రేష్టమైనటువంటి శారంగము అని పేరు కలిగినటువంటి విల్లుట. ఈ విల్లు సాత్విక అహంకారానికి అభిమానిగా ఉంటుందిట. సాత్విక అహంకారాన్ని ప్రభావితం చేసేటటువంటి శారంగము అని పేరు కలిగేటటువంటి విల్లుట. ఎవరినైనా ప్రతిపక్షుల్ని ఓడించాలి అంటే సర్వేశ్వరుడి చేతిలో ఉండేటటువంటి ఆ విల్లు బాణాలని వర్షం కురిపించినట్టుగా శరవర్షం వవర్ష అని ఆనాడు యుద్ధంలో రామచంద్రుడి చేతిలో ఉండేటటువంటి ఆ విల్లు ఎలా అయితే బాణాలను వర్షంగా కురిపించిందో అలాగ శత్రు వినాశంలో బాణాలను వర్షంగా కురిపించి వారిని సంహరించేటటువంటి గొప్ప శక్తి కలిగినటువంటి శారంగం అనేటటువంటి పేరు కలిగినటువంటి విల్లుట. అలాంటి విల్లు పొడయార్ పురిసంగమం. పురి కలిగినటువంటి కుడివైపుకి పురి కలిగినటువంటి శంఖముట. తెల్లగా ఉండేటటువంటి ఆ శంఖం. ఈ శంఖము తామసాహంకారానికి అభిమాన దేవతగా ఉంటుందిట. తామసాహంకారాన్ని ప్రేరేపిస్తూ ఉంటుంది. అలాంటి గొప్ప శంఖము తెల్లగా ఉండి జ్ఞానప్రదులుగా ఉండేటటువంటి ఆ శంఖము. ఈ పంచాయుధములు ఏవైతే ఉన్నాయో ఈ పంచాయుధములు లోక సంరక్షణార్థం భగవద్ రామానుజుల వైపు చేరి భగవద్ రామానుజులకే చెందినవైపోయాయిట. భగవానుడు తన యొక్క ఉభయ విభూతుల్ని భగవద్ రామానుజుల వారికి అర్పించారు. శ్రీరంగంలో ఉండేటటువంటి రంగనాథుడు భగవద్ రామానుజుల వారిని సత్కరించి రామానుజ ఇక నుంచి లోక సంరక్షణ నుంచి రక్షణ నుంచి మేము విశ్రాంతిని కోరుకొనుచున్నాం మీకు అప్పచెప్తున్నా లోక రక్షణ అని
ఉభయ విభూతులు భగవద్ రామానుజులవారికి అప్పజెప్పి ఉడయవర్ అనేటటువంటి బిరుదునిచ్చి సత్కరించాడట. ఆనాటి నుంచి భగవద్ రామానుజుల వారు ఉభయ విభూతి నాథులయ్యారు. పరమపదం యొక్క పెత్తనము, ఈ లీలా విభూతి యొక్క పెత్తనము, ఈ రెండిటి యొక్క పెత్తనము భగవద్ రామానుజులకే వశపడిందిట. భగవానుడి చేత దత్తం చేయబడినటువంటి ఉభయ విభూతి ఐశ్వర్యం కలిగినటువంటి వారు భగవద్ రామానుజుల వారు. అందుకే భగవద్ రామానుజుల వారికి ఉభయ విభూతి నాయకులు అని పేరు. అలాగ ఉభయ విభూతుల్నే అర్పించినటువంటి భగవానుడు తన పంచాయుధాల్ని కూడా అర్పించి భగవద్ రామానుజుల వారికి లోక రక్షణకి ఈ ఆయుధాల్ని మీరు వినియోగించండి అని ఆజ్ఞ ఇవ్వగా ఈ పంచాయుధములు భగవద్ రామానుజుల్ని చేరి భగవద్ రామానుజులు చేసేటటువంటి లోక సంరక్షణకి సహాయపడ్డట. ఎందుకు ఇచ్చాడండి ఆయుధాల్ని? ఇంద పూదలం కాప్పదర్కెన్ని ఎడయే ఇరామానుషముని ఆయన ఇన్నిలతే. ఇంద పూదలం, ఈ భూతలాన్ని కాప్పదర్కెన్ను, భూతలాన్ని కాపాడుడకి అని ఎడయే ఇరామానుషముని. రామానుజ పక్షం వహించినవి అని అర్థం. రామానుజముని అయిపోయాయి అని ఒక అర్థం. సుదర్శనానికి రామానుజులకి తేడా లేదు, పాంచజన్యానికి రామానుజులకి తేడా లేదు, శారంగం అనేటటువంటి విల్లికి రామానుజులకి తేడా లేదు, కౌమోదిక అనేటటువంటి గదకి రామానుజులకి తేడా లేదు, నందగం అనే ఖడ్గానికి భగవద్ రామానుజులకి తేడా లేదు. అలాగ ఈ పంచాయుధములు రామానుజ రూపాన్ని ధరించి ఈ లోకంలోకి అవతరించాయి అని వేరొక అర్థం. ఆయా ఆళ్ళువార్లు ఆయా ఆయుధముల ఆయుధముల అంశతో అవతరించారు అని ఆళ్ళువార్ల యొక్క చరిత్రను మనం పరిశీలిస్తే మనకు తెలుస్తుంది. అలాగ ఈ ఐదు ఆయుధముల అంశతో ఐదుగురు ఆళ్ళవార్లు అవతరిస్తే ఈ పంచాయుధములు కలిసి భగవద్ రామానుజులుగా అవతరించాయి. లోక రక్షణార్థం భగవద్ రామానుజులకి ఈ ఆయుధములు సహాయకారిగా నిలిచాయి అని ఈ పాశురంలో మనకి తెలియజేస్తున్నారు. ఎడయే ఇరామానుషముని ఆయన ఇన్నిలత్తే. ఎడయే ఇరామానుషముని ఆయన, నిత్యసూరులుగా ఉండేటటువంటి పంచాయుధములే భగవద్ రామానుజులు అయ్యాయి, అయితే భగవద్ రామానుజుల పక్షాన్ని నిలిచాయి అని మనకి ఈ పాశురం ద్వారా తిరువరంగత్తముదనారులు తెలియజేస్తున్నారు. ఆయన అని చెప్పడం చేత అయిన అని అర్థం. ఇరామానుషముని ఆయన, ఇరామానుషముని అయినవి అని ఒక అర్థం. పంచాయుధములు రామానుజముని అయినవి అని ఒక అర్థం. ఈ పంచాయుధములు భగవద్ రామానుజుల చేతిలో మనుషులయ్యాయి, ఆయన భగవద్ రామానుజులకి హస్తకులయ్యాయి అనేటటువంటి అర్థం రెండవది. ఆయన ఎంబెరుమానార్లైనటువంటి ఆ భగవద్ రామానుజుల యొక్క చేతికి చేతిలో మనుషులైపోయాయిట. ఓ సుదర్శనమా ఈ పని చేయి అంటే వెళ్ళి ఆ పని చేయడానికి సిద్ధంగా, ఓ పాంచజన్యమా అని ఆజ్ఞాపిస్తే భగవద్ రామానుజ ఆజ్ఞను శిరసావహించి ఆయా పనులను చక్కబెట్టడానికి ఈ పంచాయుధములు భగవద్ రామానుజుల పక్కన నిలచి భగవద్ రామానుజ ఆజ్ఞపై లోకరక్షణకి సహాయం చేస్తూ ఆయన చేతిలో మనుషులయ్యాయి అని చెబుతున్నారు. ఇదే విషయాన్ని మనకు వేదాంత దేశికులు అనేటటువంటి మహానుభావులు యతిరాజ సప్తతి అనేటటువంటి గ్రంథంలో మనకి తెలియజేశారు. ప్రధయన్ విమతేషు చ తీక్ష్ణభావం ప్రభురస్మత్ పరిరక్షణేయతి ఇంద్ర అప్రదక్ ప్రతిపన్నయత్వై వవృధే పంచభి ఆయుధైర్మురారే. ప్రధయన్ విమతేషు చ తీక్ష్ణభావం, విమతేషు చ ప్రతిపక్షముల యందు క్రూరమైనటువంటి భావాన్ని చూపించడానికి ప్రభువు అస్మత్ పరిరక్షణే మన్ని రక్షణ చేయడానికి పరమాత్మ యతీంద్ర అప్రదక్ ప్రతిపన్నయత్వ. అప్రదక్ ప్రతిపన్నయత్వం భగవద్ రామానుజులకి పంచాయుధములకి తేడా లేకుండా ఆ పంచాయుధముల్నే రామానుజులుగా అవతరింపజేశాడు పరమాత్మ అని ఈ పాశురంలో మనకి ఈ శ్లోకంలో మనకి వేదాంత దేశకులు వారే తెలియజేసి ఉండడం చేత ఈ పంచాయుధములే భగవద్ రామానుజులు. భగవద్ రామానుజులు పంచాయుధోపేతులు అనేటటువంటి రెండు విషయాలు ఈ పాశురం ద్వారా మనకి తెలుస్తున్నాయి అని మన పెద్దలు అనుగ్రహిస్తున్నారు. ఇరామానుష నూతందాదులో ఈ 33వ పాశురం భగవద్ రామానుజు యొక్క పంచాయుధత్వాన్ని, భగవద్ రామానుజుల యొక్క పంచాయుధ అవతారత్వాన్ని తెలియజేస్తున్నాయి. ఆళ్వార్ తిరువడిహళే శరణం, ఎంబెరుమానార్ తిరువడిహళే శరణం, జీయర్ తిరువడిహళే శరణం, తిరువరంగత్తముదనార్ తిరువడిహళే శరణం.